హాయ్ అండి నమస్తే ఆచారాలు అనుబంధాలు తరువాయి భాగం వను నీ చదువు పేరు చెప్పి నన్ను అంత దూరాన్ని నిలబెడుతున్నావు ఒక్కసారి మీ ఫాదర్తో మాట్లాడి నీకు మూడు ముళ్ళు వేయాలనిపిస్తుంది అన్నాడు దొరగారికి అంత తొందర పనికిరాదండి మన విషయం మా నాన్నకు తెలిసిందంటే అసలు మా నాన్న వరకు ఎందుకు మా బామ్మకి తెలిసిందంటే ఫినిష్ నన్ను బయటకు రానివ్వదు సరికదా ఏ కుంటోడుకు గుడ్డోడుకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేస్తారు ఇక నువ్వు నేను లైలా మజ్నులు అవ్వాలి అంది హాస్యంగా నీకు హాస్యంగా ఉందా నాకు నిన్ను వదిలి ఉండడం ఎంత కష్టంగా ఉందో నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అన్నాడు బాలకృష్ణ నిదానమే ప్రధానమన్నారు పెద్దలు అంది వనజ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది అని కూడా అన్నారు ఆ పెద్దలు బోడి పెద్దలు ఎవరికి కావాలట ఆ మాటలు సూక్తులును వాళ్ళు మనలా వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాగే ఉండుంటారంతా అంతా కాచి వడబోసినాక ఇలాంటి డైలాగులు వల్లించి వాళ్ళ గొప్పతనాన్ని గౌరవాన్ని కాపాడుకుంటారు అన్నాడు కోపంగా బాలకృష్ణ ఎందుకండి అంత కోపం నీ వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దు ముచ్చట కాదన్నానా సరదా పడితే వద్దన్నానా పాట పాడింది వనజ ఇలాంటి పాటలు మాత్రం పాడతావు కానీ హద్దులు మాత్రం దాటవు అన్నాడు వనజ చెవిని మెలిపెడుతూ రహస్యంగా ఆహా చెవి ఊడిపోతుందండి ఆ తర్వాత మీకే నష్టం ప్లీజ్ అంది అంతగా బ్రతిమలాడావు కాబట్టి వదిలేస్తున్నాను మన పెళ్లి విషయం మీ వాళ్లకు చెప్పాలి అన్నాడు నవ్వుతూ చిత్తం మహాప్రభు మీకు మా ఫ్రెండు రాధిక అని చెప్పాను గుర్తుందా ఈరోజు దాన్ని పరిచయం చేస్తాను అంది వనజ ఓకే ఆవిడనే కాదు ఇంకా లక్ష మంది ఆడపిల్లల్ని పరిచయం చేసినా నేనేం భయపడ్ను అన్నాడు చేతులు కట్టుకుని సరే రండి మరి కాలేజీకి టైం అయింది అంది స్కూటర్ స్టార్ట్ చేశాడు అతని వెనక భుజాల చుట్టూ చేతులు వేసి కూర్చుంది రేపు నా కాలేజీ ముందాగింది స్కోటరు మీరు ఇక్కడే ఉండండి దాన్ని పిలిచిపోస్తాను అంటూ కాలేజీలోకి అడిగిపెట్టింది వనజ ఏం వను కంగ్రాట్స్ తల్లి గురి చూసి పట్టావు పెట్టని అచ్చా త్వరగా పార్టీ ఇప్పించు అంది నందిని చూసావా తల్లి నువ్వు చూస్తే ఇక ఆ వార్త ప్రతి ఒక్కరికి చేరడానికి క్షణం పట్టదు అనుకుని అడ్డమైన వాగుడు వాగకే నందిని అతను ఓ ఫ్రెండు అంటూ చరచరా రూమ్లోకి చేరింది రాధిక ఏదో పుస్తకాన్ని తిరిగేస్తూ కూర్చుంది ఏ రాధి ఇలా రా అంటూ రాధిక చేతిని పట్టుకుంది ఎక్కడికే అంది లేస్తూ నోరు మూసుకుని నా వెంటరా అంటూ చేయి పట్టుకుని చరచర బాలకృష్ణ వద్దకు తీసుకువచ్చి ఇదే రాధిక మై బెస్ట్ ఫ్రెండ్ ఇతనే నేను చెప్పిన బాలకృష్ణ అంటూ ఒకరినొకరికి పరిచయం చేసింది ఇద్దరు చిరునవ్వుతోనే పలకరించుకున్నారు వను ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుందండి అన్నాడు చనువుగా మా వనుకి అందరి గురించి చెప్పడం సరదానండి ఎలా వేగుతారో ఏమో పాపం మిమ్మల్ని రక్షించే దిక్కుండదు అంది నవ్వుతూ మీ ఫ్రెండే కదండి ఆవిడ ఏదన్నా చేస్తే రక్షించేందుకు మీరు ఎలానూ ఉన్నారు రండి అలా హోటల్కి వెళ్ళొద్దాం అన్నాడు వద్దండి ఇంకోసారి మీ ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాను ఇప్పుడు టైం అయింది లెక్చరర్ క్లాస్కి వస్తాడు వెళ్తాం అంది రాధిక అలాగే వస్తాను వను సాయంత్రం పార్కుకు రా అన్నాడు మెల్లగా వనుకు మాత్రమే వినిపించేలా వస్తానన్నట్టు తలూపింది అతను వెళ్ళాక ఇద్దరూ క్లాస్కు చేరుకున్నారు సాయంత్రం ఎన్నింటికి ఏ పార్కు రమ్మన్నాడో కనుక్కున్నావా పార్కు రమ్మన్నాడు కానీ పూర్తి అడ్రస్ చెప్పలేదే అంది అల్లరిగా రాధిక బాప్రే నువ్వు విన్నావన్నమాట నీవు పాము చెవిలే తల్లి ఎక్కడికో చోటికి రమ్మన్నాడు కానీ ఇంకేమో మాట్లాడుకు మరి అంది చిరుకోపంతో సరే లేదాచు అంది నవ్వుతూ రాధిక లెక్చరర్ లెసన్ చెప్తున్నాడు కానీ అది రాధిక చెవులకు ఏమాత్రమూ ఎక్కడం లేదు మొన్న తను రమ్మన్నా వెళ్ళలేదు అతను తన కోసం ఎదురు తిన్నని చూసి చూసి అలసిపోయి తన కోసం వేచి చూస్తుంటే చూడాలి అనిపించి వెళ్ళలేదు నిన్న వెళ్ళింది అతను రాలేదు అతను తనలా ఆలోచించి పార్కుకు రాకుండా ఉన్నాడా తీరికలేక రాలేదా ఏది ఏమైనా అతన్ని చూడకుండా ఉండలేను నిజంగా అతన్ని పెళ్లాడాల్సి వస్తే ఇంట్లో మరో ప్రపంచ యుద్ధాన్ని తయారు చేసిందని అవుతాను తను చేసే పనికి కనీసం నానైనా ప్రోత్సహిస్తారేమో ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆదర్శవంతంగా మాట్లాడతారు తప్పకుండా ఆయన ఆశీస్సులు లభిస్తాయి అనుకుంది అంతలోనే తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇంకా తామిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకోలేదు అప్పుడే అంత దూరం ఆలోచిస్తుంది అనుకుంది తను ఆలోచనల నుంచి తేరుకునేసరికి లెక్చరర్ వెళ్ళిపోయాడు ఊరికే పుస్తకాలు తిరిగేస్తూ కూర్చుంది పక్కన ఉన్న అంజలితోటి బాతాకానీ కొడుతుంది వనజ స్వాతి మెల్లగా రాధిక వద్దకు చేరుకుని ఏ రాధి నీకోసం ఎవరు వచ్చారు అంది ఎవరు తలెత్తి అడిగింది ఏమో నాకేం తెలుసు నేను అటునుంచి వస్తుంటే నీ పేరు అడిగారు పిలుచుకొస్తాను అని చెప్పి వచ్చాను సరే పద అంటూ లేచి స్వాతి వెంట నడిచింది స్వాతి మెట్ల మీద నుంచి అదిగో ఆ మామిడి చెట్టు కింద బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు వెళ్ళిరా నీ వెళ్తున్నాను అంటూ చకచక క్లాసులోకి వెళ్ళిపోయింది స్వాతి మాధవై అయి ఉంటాడు అనుకుంటూ వడివడిగా అతని వద్దకు చేరుకుంది అవును అతను మాధవే ఇద్దరి కళ్ళు ఓ క్షణం కాంతితో మెరిశాయి హలో బాగున్నారా పలకరించాడు మాధవ్ హలో అంది నవ్వుతూ బాగున్నారా పలకరించాడు మాధవ్ మీకోసం మొన్న పార్కు వచ్చాను మీరు రాలేదు ఇంట్లో రానివ్వలేదేమో అని నిన్న పార్కుకు రాలేదు అందుకే ఇలా వచ్చాను మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో అన్నాడు లేదు నేను ఫ్రీగానే ఉన్నాను నిజంగా మీరు అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళు రానియలేదు నిన్న మాత్రం వచ్చాను కానీ మీరు రాలేదు అంది నవ్వుతూ తన కోసం అతను వేచి చూడడం ఇలా రావడం సంతోషాన్ని కలిగిస్తుంది అలాగా పోనీలేండి ఈరోజన్నా ఒకరినొకరు చూసుకున్నాం మీతో ఓ మాట చెప్పాలి అన్నాడు చెప్పండి అంది ఏం లేదు ఈరోజు సాయంత్రం మీరు పార్కుకు రావాలి మా ఫ్రెండ్ అనిల్ అని మిమ్మల్ని చూడాలంటున్నాడు అందుకని తప్పకుండా వస్తారు కదూ అన్నాడు అంటే మీ ఫ్రెండుతో నా గురించి చెప్పారా ఏమని చెప్పారు ఎలా పరిచయం చేస్తారు అంది వస్తున్న నవ్వుని లోపలే దాచుకుంటూ తలగోక్కున్నాడు ఓ ఐదు నిమిషాలు ఆ తర్వాత మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను అన్నాడు తల వంచుకుని అందేనా అంది మనసులో మాత్రం నువ్వు నా జీవిత భాగస్వామివి అని పరిచయం చేస్తాను అని చెప్పాలి ఉంది మాధవ్కి ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు మాధవ్ ముందు మేల్కుని తప్పకుండా వస్తారు కదూ అన్నాడు మీరు రమ్మంటే రాకుండా ఉండగలనా అనాలి అనుకుంది కానీ ఆ మాటలు లోపలే దాచుకుని వస్తానన్నట్టు తలూపింది ఇక నేను వెళ్తాను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు మాధవ్ ఇద్దరి ఆలోచనలు ఒకరే ఒకరికి తెలుసు కానీ పైకి చెప్పుకునే శక్తి మాలో లేదు ఏదో వాటిని పట్టి ఆపేస్తుంది ఒకసారి ఒకరి భావాలు ఒకరు చెప్పుకునే అవకాశం వస్తే ఎంత బాగుండు ఒక్కసారి అలాంటి అవకాశం కల్పించమని ఏడుకొండల వాడికి మనసులోనే మొక్కుకుంది ఎవరే అతను క్లాసులోకి రాగానే అడిగింది స్వాతి తెలిసినతను అంది మొక్కసరిగా ఎగరేసి నవ్వింది స్వాతి ఎవరే రాధి అడిగింది వనజ మాధవ్ చెప్పింది రాధిక ఏమిటి మాధవ్ ఇక్కడికి వచ్చాడా మరి నిన్ను పరిచయం చేయలేదే ఒకరినొకరు చూసుకుంటున్నాం కానీ ఒక్కసారైనా మాట్లాడుకోలేదు ఇంతకీ ఏంటంటా అంది ఒంగి ఏం లేదు కానీ వనజ నీకో విషయం చెప్పాలే అంది ఆగు ఇక్కడ కాదు ఇద్దరు మా మామిడి చెట్టు కింద కూర్చున్నాం పదా అంటూ పుస్తకాలు చేతిలోకి తీసుకుంది రాధిక కూడా అదే మంచిదనిపించి పుస్తకాలు అందుకుని వనజ వెంట నడిచింది ఇద్దరు మామిడి చెట్టు కిందకు చేరారు ఇప్పుడు చెప్పు నాకు తెలుసులే నేను ఎప్పటి నుంచో నేను గమనిస్తున్నాను మాధవ్ పరిచయం అయిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు వచ్చింది అనవసరంగా దేన్నో దాచాలేని ప్రయత్నిస్తున్నావు నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను నీకు కోపం వస్తుందేమో అని ఊరుకున్నాను నువ్వే చెప్పాలన్నావు ఇక నిజం చెప్పు వింటాను అంది వనజ వను అతనంటే నాకు చాలా ఇష్టం అతను కనిపించకపోతే అదోలా బెంగగా ఏదో పోగొట్టుకున్న దానిలా అనిపిస్తుంది అతను అలాగే కనిపిస్తాడు కానీ పైకి చెప్పడు అంది కింద పారాడే చేమల వంక చూస్తూ ఇంతేనా నేను ఇంకేదో అనుకున్నాను అతను చెప్పలేదు సరే నువ్వు చెప్పావా అంది వనజ తలోపింది రాధిక అన్నిట్లోనూ అంత తెలివిగా మాట్లాడతావు ఎక్కడ ఉపయోగించలేకపోయావు నీ తెలివిని నువ్వు ధైర్యం చేసి చెప్పు లేకుంటే మీ ఇద్దరిని కాలమే కలపాలి అంది వేదాంతిల నిజమేవ్వను నేనే చెప్తాను అంది గట్టిగా రాధిక వీ షూ బెస్ట్ ఆఫ్ లక్ రాధిక చేతిని ఆప్యాయంగా నొక్కింది వనజ ఇంకా క్లాస్లోకి దేనికి ఎక్కడే కూర్చుని వెళ్దాం అంది రాధిక సరే అంది వనజ వనజ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది రాధిక ఎంతలో బెలబెలమంటూ వచ్చారు అంజలి స్వాతి నందిని ప్రసన్న సునీత ఏమే క్లాసుకు రాకుండా చెక్కేశారు విరహతాపాన్ని భరించలేకుండా ఉన్నారా అంది స్వాతి మరే మాలో కాస్త భాగం పంచుకుని కొంచెం పుణ్యం కట్టుకోరాదు అంది వనజ అసలు మనం వచ్చిందో పని మీద ఆ టాపిక్ మర్చి ఇంకేదో మాట్లాడతారేమిట్రా అంది అంజలి ఏం టాపిక్ అంది రాధిక ఆ ఏముంది మామూలే కట్నం మీద నందిని వాళ్ళ ఫాదర్ దానిని ఓ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట కట్నం లక్ష అతని ఖరీదు లక్ష అన్నమాట అంది ప్రసన్న ఏంటి నందిని నీకు మ్యారేజ్ సెటిల్ అయిందా మరి చెప్పవే హార్టీ కంగ్రాచులేషన్ సిస్టర్ అంది వనజ ఆపవే శుద్ధమొద్దు అంది కోపంగా రాధిక వై వాట్ హ్యాపెండ్ అంది ఆశ్చర్యంగా సిగ్గులేదు అది మొగుడ్ని కొనుక్కుంటుంటే దానికి కంగరట్ చెప్పడం ఏమిటి అంది రాధిక అచ్చా అంది స్వాతి నందిని మోహన్ చిన్నబోయింది ఎందుకే అలా అంటావు రేపు మీ నాన్న మాత్రం ఇవ్వడు అంది అంజలి మా నాన్న అలా ఇస్తానన్నా నేను మొగుడ్ని కొనుక్కోను మీకులాగా అంది విసురుగా కొనుక్కోకపోతే ప్రేమించి తెచ్చుకుంటావు అతనికైనా కట్నం ఇవ్వాల్సిందేగా అంది స్వాతి అసలు కట్నం తీసుకోకుండా పోతే మనల్ని గౌరవంగా చూడరే రేపు చేసుకున్న వాడి మీద పెత్తనం చెలాయించాలంటే కట్నం తీసుకోకుండా పోతే ఎలా అత్త మామలు మంచిగా చూసుకోరు అంది నందిని ఉక్రోషంగా ఆహా కట్నం తీసుకుపోతే మంచిగా చూస్తారట ఈ పిల్లని రోజు పేపర్ చూస్తున్నావా దానిలో ఎంతమంది ఆవలలు కన్నీటి చరిత్ర వేయటం లేదు కట్నం చాలలేదని కట్నం తీసుకురాలేదని ఎంతమంది ఆవలలు ఆత్మహత్య చేసుకోవడం లేదు చేయబడడం లేదు అంటున్న రాధిక మాటలను మధ్యలోనే అందుకుంది సునీత అందుకే తల్లి వాడు అడిగినంత ఇచ్చి ఇంకా ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఒక్క పైసా కూడా అడగము మీ అమ్మాయిని బాగా చూసుకుంటాము అని పత్రం రాయించుకుంటే అసలు ఏ బాధ ఉండదు అంది తేలిగ్గా సునీత మంచి ఐడియా సునీతను మెచ్చుకుంటూ అంది ప్రసన్న అవును మంచి ప్లానే మరి నీ మొహం మండ రేపే నీ కాబోయే మూగుడిని అలాగే కొనుకో ఏ కష్టాలు లేకుండా చూసుకుంటాడు రోజు కింద నుంచి పైదాకా చిచి చదువుకుంటున్నారు ఎందుకు పేరుకు డిగ్రీ అవసరం వస్తే ఉద్యోగానికి తప్ప ఎందుకు పనికొస్తుంది మీకు చదువుకునేది మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి తీర్చిదిద్దుకోవడానికి అంది రాధిక ఓ అబ్బో ఇది పెద్ద ఉపన్యాసం ఇస్తుందండి చిల్లర లేకుండే ఓ పది పైసలు వేసేదానివే అంది హాస్యంగా స్వాతి నువ్వు ఉండవే స్వాతి అసలు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి మేడం అంది వినయంగా ప్రసన్న అవునే నీ అభిప్రాయం చెప్పు వింటాము అన్నారు అందరూ మీరు చెప్పమన్నా వద్దన్నా నా ఆలోచనలు నాకుంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాటిని తోసిపారేయను ముందు మనకొంటూ ఓ పరిధిని ఏర్పరచుకోవాలి మన భవిష్యత్తు గురించి మనకు ఆలోచించే తీర్చిదిద్దుకునే ఓపిక సహనం లేనప్పుడు మనం చదువుకోవడం అనవసరం ఈ పట్టాలు ఓ పొయ్యిలో పడేయటం మంచిది అసలు అలా చేయలేనప్పుడు నిరక్షరాసులకి మనకి తేడా ఏముంటుంది మనం కట్నం తీసుకునే మగవాళ్లను చేసుకోకూడదు ఆడదానికి జీవితంలో పెళ్ళే అవసరమే కానీ జీవితానికి పెళ్లికి ముడేయకూడదు పెళ్ళే మనకి ముఖ్యం కాకూడదు పశువుల్ని బేరం చేసుకుని ఇంటికి తెచ్చుకునే విధంగా మనం ఉండకూడదు ప్రతిదీ ఇది ఆడదానిపైన ఆధారపడి ఉంటుంది ఒకసారి మగవాడు నిమిత్తమాతుడైపోతాడు నా కొడుకుకి కట్నం తీసుకోను నా కూతురికి కట్నం ఇవ్వను అని ప్రతి తల్లి అన్న రోజున మన మొగుణ్ణి కొనుక్కునే బాధ తప్పుతుంది ఇది మారాలంటే ఆడదాని హస్తం తప్పకుండా ఉండాలి మా కోడలు ఇన్ని కాసుల బంగారం ఇన్ని తులాలు వెండి తెచ్చిందండి ఇంకా పొలము పుట్రా డబ్బు ఇచ్చారనుకో అయినా ఎంత ఇచ్చినా నా కొడుకు లాంటి రత్నం వారికి దొరకొద్దు ఎన్ని పూజలు చేసుకుంటే ఎన్ని నోములు నొస్తే దొరికే వాళ్ళకి ఇంతకు ముందు వచ్చిన సంబంధం వారు ఇంతకంటే ఎక్కువే ఇస్తామన్నారండి ఆ వెధవ డబ్బు ఈరోజు ఉంటే రేపు పోతుంది ముందు మనకి పిల్లల గుణం ప్రధానమండి అసలే మాది నిప్పు లాంటి వంశం మీకు తెలుసు కదా అంటూ బాతా బాతాకానే కొడుతుంది ఓ స్త్రీ ఇలా ఉంది ప్రస్తుత సమాజం కొంచెం కొంచెం కొట్టడం ప్రారంభిస్తే పెద్ద కొండైనా తరిగిపోతుంది అని మనలో మార్పు వస్తే మనమే దీనికి పునాది వేస్తే ఓ ముందు తరానికి అంటే పిల్లలకైనా అలాంటి అదృష్టం కలుగుతుంది అలా జరగాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి ముందు డబ్బుంటే కులాంతర వివాహాలేం కర్మ ఖండాంతర వివాహాలు దేశాంతర వివాహాలు చేసుకోవచ్చని మీరు అనుకోవచ్చు భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేస్తే దానికి కొదవే ఉండదు మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఆ ఉద్యమే కావాలి ఈ పొలం పనులు ఈ చిన్న చిన్న గుమ్మస్తా పనులు మేము చేయమంటే ఎలా ప్రతివాడు ఈ ఆ అనే విచక్షణ లేకుండా మంచి పని చేస్తే కడుపు నిండడం పెద్ద సమస్య కాదు ప్రతి మనిషి ఆదర్శవంతంగా ఉంటే భారతదేశం రత్నంలా వెలిగిపోతుంది ఏ సమస్య ఉండదు పెద్దల్ని అవసరమైతే ఎదిరించాలి అందుకే ముందు వెనుక బాగా ఆలోచించి జాగ్రత్తగా అడుగువేయాలి పెద్దల ఇష్ట ప్రకారం వాళ్ళు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటే మనం సుఖపడమని కాదు నా ఉద్దేశం ఎవరు ఎలా నిర్ణయించినా ప్రేమ పెళ్లిళ్ళైనా ఏ పెళ్ళైనా కట్నము లాంఛనాలు లేకుండా చేసుకోవాలి మనకి అతని ప్రవర్తన నచ్చాలి అది నచ్చిన రోజు డైవర్స్ తీసుకుని ఒంటరిగా జీవించగలిగే ధైర్యాన్ని కలిగి ఉండాలి మనం చేసే పనిని అందరూ మెచ్చుకోరు అందుకే రకరకాల మనుషులున్నారు ఎవరూ మెచ్చుకోలేదే అని ఓ మంచి పనిని విడిచిపెడతామా అలా ఉండకూడదు మనం బాగా డబ్బుండవాళ్ళం కాబట్టి మూగుడ్ని కొని తెచ్చుకుంటాం మరి లేని వాళ్ళు వాళ్ళ విషయం ఏమిటి మనకు అవసరమైన ఈ మూగుడు వాళ్ళకు అవసరం కాదా మనకిలాగా జన్మించిన వాళ్ళు కేవలం డబ్బు లేక జీవితాంతం కన్యగా ఉండిపోవాలా ఒక్కసారి ఆలోచించండి అందుకే ఈ పద్ధతిలో మార్పు మనమే మనలాంటి ఆడపిల్లలే తీసుకురావాలి మన తల్లిదండ్రులకి నచ్చ చెప్పాలి అందుకు తగిన కృషి చేయాలి అలా చేస్తే ఇప్పుడు వీళ్ళు మనల్ని తిట్టుకున్నా భావితరం వాళ్ళు మెచ్చుకుంటారు ఏమంటారు అంది ఆపకుండా ధారాపాతంగా మాట్లాడటం వల్ల నుదుటి మీద చెమట పట్టింది హియర్ హియర్ అంటూ చప్పట్లు కొట్టారందరూ స్వాతి ఏల వేసింది చప్పట్లు కొట్టి ఏల వేసి నన్ను మెచ్చుకున్నంత మాత్రాన నేను సంతోషపడిన మీరందరూ అలా చేస్తారని మాటిస్తే నాకు సంతోషం అంది ఒకరి విషయం నాకు తెలియదు కానీ నా మటుకు నాకు నా పెళ్లి జరిగిపోయినా భయపడకుండా మా డాడీని ఎదిరించైనా నువ్వు చెప్పిన పద్ధతిని అవలంబిస్తానే రాధి అంటూ రాధిక చేతిలో చేయవేసింది నందిని శభాష్ నందిని అంటూ స్నేహంగా నందిని చేతిని ముద్దు పెట్టుకుంది రాధిక ఏమోనే తల్లి నాకు మాత్రం ఈ సమస్యలు పట్టవు ఎవరి గురించో ఆలోచించి మన జీవితాన్ని బంగారు కళాల్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకని నేను మూగుడిని కట్నమిచ్చి కొనుక్కుంటాను నాకెప్పుడు ఒకరి మీద ఆధారిటీ చెలాయించటం అంటే ఇష్టం కట్నం తీసుకువెళ్ళి వాళ్ళ మొహాను కొట్టి వాళ్ళని ఓ ఆట ఆడించి ద గ్రేట్ స్వాతి అని అనిపించుకోవాలి అని నా కోరిక అందుకే మీకు మాట ఇవ్వలేకపోతున్నాను ఐఎమ్ సారీ రాధి కానీ ఇప్పుడు మాత్రం మీ అందరికీ కాఫీ టిఫిన్ ఇప్పించే బాధ్యతను తీసుకుంటున్నాను అందరూ క్యాంటీన్లోకి వెళ్దాం పదండి పదవే రాధి అంది బాడీ కాఫీ టిఫిన్ ఎవరికి కావాలి అవి ఇప్పించి మా మీద పెత్తనం చలాయించాలి అని చూడకు అంది రాధిక అందరూ రాధిక చెప్పినట్టు నడుచుకుంటామని రాధిక చేతిలో చేయేశారు స్వాతి తప్ప అసలు ఫస్ట్ నుంచి మనల్ని పట్టిపీడిస్తున్న సమస్య ఒకటి ఉంది నలుగురిలో గొప్పకి ఓ పని చేస్తామని ఆ తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోయి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం నా పాలసీకి విరుద్ధం అందుకే ముందు జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు అందుకే నేను నీకే కాదు ఏ విషయంలోనూ ఎవరికీ మాటివ్వను అంది స్వాతి స్వాతి మాటలు నిజమే అనిపించాయి రాధికకి నిజమే స్వాతి ఎందుకే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్నాను అంది ప్రశాంతంగా ఎంతకీ నువ్వు కూడా అలాగే ఎదుర్కొంటావా అనుమానం వ్యక్తం చేసింది సునీత అవునే రాధి మీ అమ్మకి మరీ ఆచారాలు ఎక్కువ మీ నాన్నకు కూడా అంది అంజలి ఏం కాదు మా అమ్మకు ఉన్నాయి అంటే ఒప్పుకుంటాను కానీ మా ఫాదర్కి అలాంటివి లేవే అంది రాధిక ఏమో తల్లి నేను కళ్ళారా చూశాను మొన్న నేను షాపింగ్కి వస్తుంటే మీ నాన్న కనిపించారు పలకరించుదాం అనుకుంటూ ఉండగా తల్లితో పాటు ఓ హరిజనుల పిల్లవాడు వచ్చి మీ నాన్న తాకాడు ఛాప్రాచుడా కళ్ళు కనిపించడం లేదు అంటూ నిప్పుల వర్షం కురిపించాడనుకో అంతలో ఎవరో ఒక అతను సర్ది చెప్పాడనుకో నేను మాత్రం స్టన్ అయిపోయి అలాగే ఉండిపోయాను మీ నాన్న వెళ్ళాక ఆ షాపాతను ఎవరితోనూ అంటుంటే విన్నాను ఆయనకి మహా అంటురా పైకి మాత్రం ఎంత ఆదర్శవంతంగా మాటలు వల్లిస్తాడని ఇలాంటి వారు ఉండబట్టే చెప్పేదొకటి చేసేదొకటి అంటారు అన్నాడు అంది అంజలి రాధిక మోహంలో భావాలు మారాయి తనతో ఎప్పుడు మాట్లాడినా ఆదర్శంగా మాట్లాడతాడు ఒకసారి అమ్మని తిట్టడం కూడా చూశాను ఇలా ప్రవర్తిస్తాడా నువ్వు చెప్పేది నిజమేనా అంది రాధిక సెంట్ పర్సెంట్ కరెక్ట్ సిస్టర్ ప్రామిస్ అంది అంజలి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది రాధి మనసు మనకు తెలియదు తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ని ఎదుర్కొంటుంది కానీ పదండి క్యాంటీన్కి వెళ్దాం అంది స్వాతి అవును తప్పకుండా అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కొంటాను అంది రాధిక అందరూ క్యాంటీన్లోకి చొరబడ్డారు వాళ్లతో కబుర్లాడుతున్న రాధిక మనసు తండ్రి గురించి ఆలోచిస్తుంది కొంతసేపటికి కాలేజీ వదిలారు ఎవరి ఇళ్లకు వాళ్లు బయలుదేరారు ఇంట్లోకి అడుగు ఉండగా మాధవ్ని పార్కుకు రమ్మన్న విషయం గుర్తుకొచ్చింది మంచం మీద పుస్తకాలు విసిరేసి తల్లి వచ్చింది అమ్మా నేను బజారుకు వెళ్తున్నాను వనజ రమ్మంది అంది ఆడపిల్లలు బజారుకు దేనికే అయినా ఆ పిల్ల అవసరం కాబట్టి ఆ పిల్ల పోతుంది నీకు దేనికి కాఫీ కప్పులోకి వంపుతూ అంది ఏదో తోడుకు రమ్మందులే దీనికేం పోయినట్లు బాధపడిపోతామేమిటి నాకు కొంచెం పనుంది పుస్తకం కొనుక్కోవాలి అంది జడవిప్పుకుంటూ నాన్నగి చెప్తే తెస్తారుగా దీర్ఘం తీసింది పార్వతమ్మ అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నా పనులు నేనే చేసుకుంటాను నాకు కావాల్సినవి నేనే కొనుక్కుంటాను అంటూ టాయిలెట్ అయ్యి వస్తానమ్మా అంటూ తల్లి సమాధానం కోసం ఎదురుచూడకుండా పార్కుకు చేరింది పార్క్లో మాధవ్ అనిల్ ఎదురెదురుగా కూర్చున్నారు అది రాధికా వాళ్ళు ఎప్పుడొచ్చినా కూర్చునే చోటు అనిల్ని చూడగానే కొంచెం దూరంలో ఆగిపోయింది రా అన్నాడు మాధవ్ అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ వద్దకు చేరి కూర్చుంది ఏవిడే రాధికంటే ఇతనే నా ఫ్రెండ్ అనిల్ అంటూ పరిచయం చేశాడు మాధవ్ నమస్తే అంది రాధిక నమస్తే అన్నాడు అనిల్ మీ గురించి మావాడు చాలా చెప్పాడు రాధిక గారు అన్నాడు మాధవ్ వైపు చూసింది అతను రెప్పవాల్చకుండా రాధిక వైపే చూస్తున్నాడు మీరు డిగ్రీ పూర్తి కాగానే ఇంకా చదువుకుంటారా లేక ఉద్యోగం చేస్తారా పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు చనువుగా అనిల్ రాధిక మౌనంగా ఉండిపోయింది ఏంటి ఇలా అడుగుతున్నాను అని అనుకోకండి నేను మీకు పరిచయం లేకపోయినా ఫ్రెండులా భావించండి అన్నాడు మీరు మాధవ్ గారికి ఫ్రెండ్ అయినప్పుడు నాకు వేరే చెప్పాలా ఏది చేస్తే బాగుంటుందంటారు అంది నవ్వుతూ అమ్మో మీరు అసాధ్యులే తిప్పి నాకి పెట్టారా ఏరా మధు నువ్వు చెప్పు మాధవ్ని అడిగాడు అనిల్ అవును చెప్పండి అంది రాధిక అది మీ వ్యక్తిగత విషయం నాకెలా తెలుస్తుంది అన్నాడు మాధవ్ మాధవ్ గారు చెప్పిన సమాధానమే నేను చెప్పాననుకోండి అంది రాధిక ఇద్దరికిద్దరే తోడు దొంగలు అన్నాడు నవ్వుతూ ప్రపంచాన్ని మరిచి ముగ్గురు కబుర్లలోకి దిగారు వాళ్లను చూసే ఆనందంగా పక్షులు కిలకిల రావాలు చేశాయి చల్లని గాలి వాళ్లను తట్టిపోయింది పూల చెట్లు మీతో పాటు మేము నవ్వుతున్నామన్నట్టుగా ఊగాయి పత్రిక తిరగేస్తూ కూర్చున్నారు అనిల్ మాధవ్లు హాల్లో కాలింగ్ బజర్ మోగింది మాధవ్ లేవబోతుంటే నువ్వు కూర్చో మధు ఇప్పుడే వచ్చిన మేరీ తలుపు తీసింది సోఫియా మేరీని విసురుగా తోసి వచ్చి మాధవ్ పక్కన కూర్చుంది మెరూన్ కలర్ ప్యాంటు అదే కలర్ షర్టు స్ట్రెట్ పెట్టుకుంది పొడవైన ఆమె ముక్కు అందంగా ఉంది మాధవ్ సోఫియాల వంకే చూస్తున్నాడు అనిల్ ఏం సోఫీ మళ్ళీ ఏం జరిగింది అన్నాడు తలెత్తకుండానే ఏం జరగాల పేద గొప్పగా అడుగుతున్నావు అంటూ అతని చేతిలోని పేపర్ నాకుంది అబ్బా సోఫియా నువ్వెప్పుడు ఏదో మునిగిపోయినట్టు అంత కోపంగా ఉంటే ఎలా అన్నాడు ప్రశాంతంగా నేను చెప్పినట్టు వినకపోతే కోపం రాక ఏమవుతుంది మీ ఇద్దరిని నేను భోజనానికి ఏర్పాట్లు చేశాను అది నేను చెప్తే రాలేదు అంది సారీ అసలు ఆ విషయమే గుర్తుకు లేదు అన్నాడు ఎందుకు గుర్తుంటుంది నేను మనిషిని ఆయన గుర్తుంటేనేగా అసలు నేను ఇలా పెంచింది అవన్నీ నాకు అనవసరం మీ ఇద్దరు ఇప్పుడు బయలుదేరండి అంది ఇప్పుడా ఇప్పుడు దేనికి సోఫియా అన్నాడు మాధవ్ ఇదిగో అనిల్ గారు మీ ఫ్రెండ్ మరీ అమాయకుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు మీరేనా చెప్పండి అని బ్రతిమలాడుతున్నట్టుగా ఒరే మధు పాపం ఆమె మనసు నొప్పించడం దేనికి పదరా అంటూ లేచాడు అనిల్ అవును మధు సోఫియా వెంట వెళ్ళు అంది మేరీ మా మంచి ఆంటీ అంటూ మేరీ చంపను ముద్దు పెట్టుకుని రండి అంటూ ట్యాక్సీ డోర్ తీసింది ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు సోఫియా డ్రైవ్ చేస్తుంది మాధవ్ ఓ చేతితో డ్రైవ్ చేస్తూ రెండవ చేతితో తనని దగ్గరకు తీసుకుని చుంబించాడు సోఫియా ఆతిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లరిగా అతని క్రాఫ్ట్ చెరిపేసింది సోఫీ నాకు రోడ్డు కనబడడం లేదోయ్ నా కళ్లకు నీరూపమే కనబడుతుంది ప్రేమగా అతను అంటుంటే సంతోషంగా అతని భుజం మీద నించింది సోఫియా ఏమిటా పరధ్యానం తల మీద చిన్నగా ముట్టాడు మాధవ్ అరే మన ఇల్లు దాటి వచ్చేసామన్నమాట అంటూ ట్యాక్సీని వెనక్కి తిప్పి తీసుకొచ్చింది టాక్సీ ఇంటి ముందాగగానే నౌకరు వచ్చి వినయంగా డోర్ తెరిచాడు హుందాగా దిగింది సోఫియా డాడీ డాడీ అంటూ గట్టిగా అరిచింది వస్తున్నాను సోఫీ అంటూ వచ్చారు డేవిడ్ గారు చూడండి ఎవరిని తీసుకొచ్చానో మీరు తస్సుకురాలేవమ్మా అన్నారు బెడ్ కాసారు కదా గర్వంగా అంది ఓకే బేబీ నువ్వే గెలిచావు నువ్వు కోరిన డైమండ్ నెక్లెస్ సాయంత్రం తెప్పిస్తాను అని ఏరా మధు నీ విషయం సోఫియా చెప్తుంది నువ్వు చాలా మారిపోయావురా ఉద్యోగం చేస్తున్నావు కదూ నేను సరిగ్గా ఇంట్లో ఉండను దానికి ఎలా తోస్తుందనుకున్నావు కనీసం నువ్వైనా షికారుకు తిప్పాలి దాని మనసుకు ఏమాత్రం కష్టం జరిగినా సహించలేను అండర్స్టాండ్ ఇతనైనా నీ ఫ్రెండ్ అనిల్ అన్నారు భోజనం తడుతూ అప్పటికి సరే అన్నట్టు తల మాధవ్ పని బేబీ అన్ని ఏర్పాట్లు చేయి అన్నీ సవ్యంగా జరిగేటట్టు చూడు వస్తాను వస్తాను మధు వస్తాను అనిల్ అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు తండ్రి వెళ్ళిన తర్వాత కూర్చోండి అంటూ నౌకర్లను కేకేసి అన్ని పనులు పురమాయించింది ఏం చూస్తా టీవీలో మంచి సినిమా ఉంది చూస్తారా ఏవైనా బుక్స్ చదువుతారా అంది అన్నిటికీ వద్దు వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించింది సోఫియా ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు ఎక్కువగా సోఫియా అనిలే మాట్లాడుకున్నారు మాధవ్ శ్రోతగా మిగిలిపోయాడు కొంతసేపటికి నాకు కొంచెం పనుంది సోఫీ వెళ్తాం అంటూ లేచాడు మాధవ్ అప్పుడైనా కొంచెంసేపు ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఓ ప్యాకెట్ తెచ్చి మాధవి చేతిలో పెట్టి ఇవి ఎప్పుడో తీసుకొచ్చాను నిన్ను ఎప్పుడు ఇంటికి రమ్మన్నా రాలేదు అంది ఏమిటివి సోఫీ అంటూ తీసి చూశాడు ఆ రోజు సోఫియా తీసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి ఆ డ్రెస్సులు ఎంత అందంగా ఉంటావో తెలుసా అంది ఎంత అందంగా ఉన్నా నాకు వద్దని చెప్పాను నేను ఆడపిల్లని కాదు బొట్టు కాటుక పెట్టి పట్టుచీర పెట్టి పంపించటానికి ప్రతిదానికి చిన్నపిల్లల పెట్టుకుని ఇవి ఎవరికైనా ఇవ్వు అన్నాడు అస్తమానం బేదవాళ్ళు బీదవాళ్ళు అని ఉపన్యాసాలు చెప్పకు వాళ్ళందరినీ ఉద్ధరించడానికి నువ్వేమైనా లక్ష్యాధికారివా లేక వాళ్ళ కోసమే పుట్టావా దేశంలో ఎంతోమంది ఉన్నారు పుట్టల్లో చేమల్లో ఎంతమంది అయినా పుట్టుకొస్తారు ఎంతమంది జీవితాలు బాగు చేయగలవు అంది కోపంగా అందుకే మన ఇద్దరికి చాలా దూరం సోఫియా తూర్పుకి పడమరికి ఉన్నంత దూరం ఉంది వాటిలా మనము కలుసుకున్నట్లు కనిపిస్తాం కానీ ఎన్నటికీ కాలము నీకు ఇలా ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు సౌమ్యంగానే మిస్టర్ మాధవ్ నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నన్ను కాదని సుఖపడలేవు నేను నీకోసమే పుట్టాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అది ఎవరాపినా ఆగదు చివరికి ఆ బ్రహ్మదేవుడు ఆపినా ఆగదు ఇది మాత్రం గుర్తుంచుకో అంది నీ బెదిరింపులు చూసి బెదిరిపోతాను అనుకోకు నీకు మంకుతనం తప్ప ఎదుటివారిని అర్థం చేసుకునే ఓపిక లేదు నీకు గర్వం అది ఉన్నంతకాలం బాగుపడవు అంటూ లేచాడు యూ షటప్ ఎంత మాట నవ్వు మా డాడీ దాని నేనేం చేస్తానో చూడు నీ అంతం చూస్తాను అంది ఆవేశంగా సోఫియా ఏమిటి ఆవేశం వాడేదో కోపంతో అంటే నువ్వు అలా నైట్ వినా చచా మరి చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం ఏం బాగుండలేదు అన్నాడు అనిల్ వస్తాను అంటూ చరిచరా దిగొచ్చేశాడు మాధవ్ వస్తాను సోఫియా నీకు ఏది అవసరమైనా నన్ను సంప్రదించు అంటూ మాధవ్ని అనుసరించాడు అనిల్ ఇంటికి రాగానే జరిగిన విషయం అనిల్ చెప్పాడు మేరీకి అయ్యో అంత పని ఎందుకు చేశావు మధు అతను మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం అని గుర్తుంచుకోరా పాపం సోఫియా మంచిది నిన్ను అమితంగా ప్రేమిస్తుంది అన్నయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది భయంగా అమ్మా నువ్వు భయపడనక్కర్లేదు కావాలంటే ఇదంతా ఆయనకే ఇచ్చేద్దాం నేను సోఫియాను చేసుకోను ఫస్ట్ నుంచి సోఫియాను ఆ దృష్టితో చూడలేదు నేను నాకు కావాల్సిన భాగస్వామిని ఎంచుకున్నాను రేపు ఆమెను తీసుకొచ్చి నీకు చూపిస్తాను నాకేం భయం లేదు అని తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు మాధవ్ నువ్వేమీ బాధపడుకురా నువ్వు రాధికం చేసుకో నీకు ఇష్టమైన అమ్మాయి ఆవిడే కదా భుజం తడుతూ అన్నాడు అనిల్ కొంచెం సేపయ్యాక నేను రూమ్కి వెళ్తున్నాను రా అంటూ వెళ్ళిపోయాడు అనిల్ మాధవ్ కిందకు రాకుండా అలాగే పడుకున్నాడు రాత్రి ఎనిమిదింటికి ఫోన్ మోగడంతో మేరీ అందుకుంది అది డేవిడ్ కంఠం ఉండండి అన్నయ్య గారు వాణ్ణి పిలుస్తాను అంటూ పైకొచ్చి మధు నిన్ను అంకులు పిలుస్తున్నారు అంది మాధవ్ కదలకుండా పడుకున్నాడు నిన్నేరా అంకుల్ పిలుస్తున్నారు నేను ముందే చెప్పాను వాళ్ళతో గొడవ పడకని నాకు ఎవరన్నా భయం లేదు అన్నావుగా లే లేచి ఫోన్లో మాట్లాడు అంది విసురుగా లేచి కిందకొచ్చాడు ఫోన్ అందుకుని హలో అన్నాడు ఎరా మధు నువ్వు ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నావు అనుకున్నాను ఆదర్శభావాలు గల మనిషివి అని పొంగిపోయాను నీ బుద్ధిని గమనించలేకపోయాను అసలు నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరనుకున్నావు ఏది ఏమైనా నా కూతురు కష్టపడితే చూడలేను వెంటనే సారీ చెప్పు ఎక్కడే నిలబడుంది ఇప్పుడు సోఫియా చేతిలో ఉంది ఫోను వెంటనే ఆపాలజీ చెప్పుకోవాలి అన్నాడు మాధవ్ కోపంగా తలెత్తాడు అతని వంకే చూస్తూ ఎదురుగా నిలబడి ఉంది మేరీ ఏమనంటావు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆయన అన్నట్లు ముందు సోఫియాకి సారీ చెప్పు అంది మేరీ తల్లి వంక దీక్షగా చూశాడు ఒరే మధు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే సారీ చెప్పు కుక్కకున్న విశ్వాసం మనకు లేదు అనిపించుకోకుండా చేయరా అంది అప్రయత్నంగా సారీ సోఫియా అనేసి ఫోన్ పెట్టేసి రూమ్లో దూరి తలుపులు వేసుకుని మంచం మీద వానిపోయాడు మర్నాడు సాయంత్రం పార్కులో కూర్చున్నాడు రాధికా మాధవులు రాధి ఇప్పుడు నువ్వు నా మాట వినాలి మా ఇంటికి రావాలి నువ్వు అన్నాడు రాధిక ఉలిక్కిపడింది ఎందుకండి అంది మెల్లగా ఎందుకు ఏమిటో నడకండి రావాలి అంటూ లేచాడు సరే అంటూ అతన్ని అనుసరించింది రాధిక ఇద్దరూ ఆటో మీద ఇంటికి చేరారు చాలా బాగుంది మాధవ్ గారు మీ ఇల్లు అంది అదిగో మళ్ళీ మీరు గారు గీరు అని సంబోధించకండి నేను రాధి అంటుంటే మీరు గారు తీసేసి పిలవండి అన్నాడు లోపలికొస్తూ అలాగే అంటూ అతనితో లోపలికి అడుగుపెట్టింది అమ్మ పిలిచాడు మాధవ్ వస్తున్నాను మధు అంటూ వచ్చింది రాధిక గుమ్మం వద్ద ఆగిపోవడంతో రామ్మ అక్కడే ఆగిపోయావు నవ్వుతూ ఆహ్వానించింది మేరీ లోపల నుంచి ఆనంద్ వచ్చాడు ఎవర్రా మధు అంటూ సోఫాలో కూర్చున్నాడు బాబాయ్ నేను రాధిక అని చెప్పాను చూసావా ఆ అమ్మాయి ఈవిడే రాధి ఈవిడ మా అమ్మగారు ఈయన మా బాబాయ్ గారు అంటూ పరిచయం చేశాడు ఇద్దరికీ వినయంగా నమస్కరించింది రాధిక మేరీని చూడగానే గౌరవభావం ఏర్పడింది రాధికకి తెల్లటి నేత చీరలో వింతగా ఉంది మేరీ బక్కపలచగా పచ్చగా ఉన్న ఆమె శరీరం ఓ దేవతలా ఉంది కళావిహీనమైన ఆమె మోము వింత శోభతో మెరిసిపోతుంది ఏమ్మా రాధి అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు ఆనంద్ గారు నేను నీకు అంకుల్నవుతానమ్మా అంటూ ఆ ఇంటి విషయాలు మాధవ్ గురించి చెప్పారు టిఫిన్ తీసుకొచ్చి ముందు పెట్టింది మేరీ వద్దండి మొహమాట పడింది రాధిక తీసుకోమ్మా పెట్టింది వద్దనకూడదు అంది మేరీ తీసుకో రాధి అన్నాడు మాధవ్ మెల్లగా టిఫిన్ తినడం పూర్తి చేసింది రామ్మ చూద్దు గాని అంటూ లోపలికి తీసుకువెళ్ళింది రాధి నీ విషయం మాధవ్ చెప్పాడు చూడమ్మా ఇలా అంటున్నాను ఏమీ అనుకోకు నువ్వైనా నా లాంటి దానివి మన సంఘంలో ఎవరికి ఉన్న కట్టుబాట్లు సంప్రదాయాలు గౌరవాలు పరువు ప్రతిష్ఠలు వాళ్లకున్నాయి ఎవరివి వారికి ఎక్కువ మన కులాలు వేరు మతాలు వేరు నువ్వు ఇవన్నీ ఆలోచించే ముందు అడుగు వేస్తున్నావా నువ్వులేదంటే మాధవ్ బతకడం కష్టం ఇంట్లో ఎంత ఘర్షణ జరిగిందని నిపేరే స్మరిస్తున్నాడు అలాంటిది రేపు పరిస్థితులు అనుకూలించకపోతే మాధవ్ ఎలా ఉంటాడో ఊహించటం కష్టం అందుకనే మీరిద్దరూ నాకు బిడ్డలేనమ్మా మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను బాధపడతాను నాకు మీకు ఏ సంబంధం అని అడగొచ్చు సాటి స్త్రీగా నీ క్షేమం కోరే ఇవన్నీ చెప్తున్నాను ఏంటి కోడలుగా రావాలనుకున్నావు ఇక ఎప్పటికీ ఆ స్థానం నీదే నీవు తప్ప ఎవ్వరూ ఆ అర్హతతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టరని మాధవ్ నిర్ణయం నీ నిర్ణయం ఏమిటో చెప్తే నాకు నిశ్చింతగా ఉంటుంది అంది తెల్ల వెంట్రుకల్ని గోళ్లతో సవరించుకుంటూ నాది మాటిమాటికి మారే మనస్తత్వం కాదత్తయ్య నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను మీ అబ్బాయితో ఏడడుగులు నడవాలని నన్ను దీవించండి ఈ సమస్యలో నేను విజయం సాధించాలని అంది రాధిక మేరీ పాదాలు తాకుతూ నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయమ్మా అంటూ రెండు భుజాలు పట్టుకుని లేపింది మేరీ కనుల నుంచి రెండు కన్నీటి బిందువులు రాలేయి ఇదేమిటాంటి అంది రాధిక ఏం లేదమ్మా అంటూ స్ట్రెస్ చేసుకుంది మేరీ ఇంకా వెళ్ళొస్తానంకుల్ వస్తానత్తయ్య అంది రాధిక ఇద్దరు గుమ్మం వరకు సాగనంపారు రోడ్డు మీద చేరాక ఏమిటి అప్పుడే వరుసలు కలిపేశావు అన్నాడు నవ్వుతూ నిజానికి అతనికి సంతోషంగా ఉంది అలా పిలుస్తుంటే పాపం ఏమీ తెలియదు దొరగారికి అంది నవ్వుతూ రాధి అంటూ రాధిక చేతిని చెట్టుకున్న పెదవులకు చేర్చుకున్నాడు ఆ చర్య కొత్తగా ఉంది రాధికకి మహానుభావా ఇది రోడ్డు అంది చేయి వెనక్కి తీసుకుంటూ రాధి ఐ లవ్ యూ ఐ లక్ యూ రాధి అన్నాడు ప్రేమగా నువ్వు ఏది అనలేదు అన్నాడు నవ్వుతూ ఆ రెండు మాటలు నేనన్నాననుకోండి అంది నవ్వుతూ రాధి రేపు పార్కు వస్తావు కదూ అన్నాడు మనకి రోజు ఒక ఉద్యోగం అయిపోయింది తమ రంబంటే రాకుండా ఉండగలనా అంది ఇప్పుడు ఇద్దరికీ ప్రశాంతంగా ఉంది ఇక నేను వెళ్తాను కానీ మీరు వెళ్ళండి అంది రాధిక తప్పదంటావా అన్నాడు గారంగా తప్పదు మరి వస్తాను అంటూ వెళ్ళిపోయింది రాధిక ఆ వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాడు మాధవ్ మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ